నమస్తే మనం ఎన్నో విషయాలు అటు పొలిటికల్కి సంబంధించి ఇటు ఆస్ట్రాలజీకి సంబంధించి రాసి ఫలితాల్లో కానివ్వండి ఉగాది విషయంలో కానివ్వండి ఇలా చాలా వీడియోస్ నేను ఉదయభాస్కర్ గారితో చేస్తున్నాను కానీ పొలిటికల్గా ఎప్పుడైతే చేశానో అందరూ చాలా సపోర్ట్ చేశారండి చాలా వీడియోస్లో మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉన్నారు మీరు చెప్పింది ఎలా జరిగింది ఎందుకు ఇలా జరుగుతుంది మీకు ఏం విద్యలు తెలుసు ఈ విషయాలన్నీ కూడా కామెంట్స్లో తెలియజేస్తూ ఉన్నారు చాలా రోజులు సాధన చేస్తేనే కొన్ని కొన్ని విషయాలు చెప్పగలరు అలాంటి డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా తను పక్కగా చెప్పిన విషయం ఏదైతే ఉందో మనకి తెలంగాణ ఎలక్షన్స్కి సంబంధించి చాలా రుజువైన సందర్భం మనం చూసాం ఇక ఇటు ఏపీకి సంబంధించి ఎలక్షన్స్ జరగబోతున్నాయి వారంలో ఉంది చాలా హీట్ ఎక్కిపోయి ఉంది వాతావరణం మరి మచిలీపట్నానికి సంబంధించి పార్లమెంటు స్థానం ఎవరు గెలుస్తారో అందులో ఉన్నటువంటి నియోజకవర్గాల వారీగా ఏ పార్టీకి ఎన్నెన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది ఎంత మెజారిటీ వస్తుంది ఈ విషయాలన్నీ కూడా భాస్కర్ గారి మాటల్లో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి నమస్కారం అండి సో మచిలీపట్నానికి ఎవరు గెలిచే అవకాశం ఉంది పార్లమెంటు స్థానం అలాగే నియోజకవర్గాల్లో కూడా ఏ పార్టీ ఎన్నెన్ని స్థానాలు గెలుస్తుంది మచిలీపట్నం పార్లమెంటు పదహారు వేలు ఓట్ల పైచీలకుతో వైసీపీకే కైవసం చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ పార్లమెంట్లో ఉన్నటువంటి ఫస్ట్ గన్నవరం ఇక్కడ పలవనేని వంశీ పదిహేను వందల ఓట్లతో వైసీపీకి గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి రెండోది గుడివాడ కొడాలి నాని వైసీపీ అభ్యర్థి ఐదు వేల ఐదు వందల ఓట్ల పైచీలకు నాని గారు గెలుస్తారమ్మ ఇక పెడన టైట్ గా జరిగిన ఒక నెల రోజుల క్రితం అయితే కూటమికే ఉంది అంటే అది వైసీపీకి మారి రెండు వేల ఒక్క వంద ఓట్లతో వైసీపీ గెలిచే అవకాశాలుంది నాలుగోది మచిలీపట్నం మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని నాని గారు అబ్బాయి నాలుగు వేల రెండు వందల ఓట్లు ఈ రోజుకి గెలుస్తారు సో అవనిగడ్డ అది నాలుగు వేల ఓట్ల పైచెలికతో కూటమే గెలుస్తుందమ్మా పామర్రు అయితే కూటమికి ఉంది ఒక నెల రోజుల క్రితం ప్రజెంట్ అయితే పామర్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ రెండు వేల ఆరు వందల ఓట్లతో కైలా అనిల్ కుమార్ గెలిచే ఉన్నాయి ఇంకా పెనమలూరు వైసీపీకి ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిచే ఉన్నాయి మచిలీపట్నంలో టోటల్గా టైట్ ఫైట్లు జరిగి అయ్యా పదిహేను వందలు రెండు వేలతో ఇలా బడుతా ఒక ఆరు వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కూటమికి ఒకటి ఇది వరకు అయితే రెండు ఉన్నాయి ప్రజెంట్ అయితే ఒకటి కనపడుతుంది మొత్తం మీద పదహారు వేల ఓట్ల మెజారిటీతో మచిలీపట్నం సో ఏడు ఏడు అసెంబ్లీ స్థానాలకి కేవలం ఒకటి మాత్రమే కూటమి గెలిచే అవకాశం అన్ని ఎడ్జ్ లో లోయ పదిహేను వందల్లో జరిగే అవకాశాలు ఉన్నాయమ్మా ఏం జరుగుద్ది అనేది రేపు ఇంకా పది రోజుల తర్వాత తెలుస్తుంది ఆ అవి ఇటు వద్దా అట వద్దా అనేది కొంచెం టైట్గా ఉన్నప్పుడు భాస్కర్ గారు చెప్పండి విజయవాడకి సంబంధించి రిజల్ట్స్ ఏ విధంగా ఉంటున్నాయి పార్లమెంట్ స్థానం ఎవరి ఖాతాలో పడబోతోంది అలాగే వైసీపీ కూటమి ఎన్ని స్థానాలు గెలుస్తాయి అసెంబ్లీ స్థానం కేశనే నాని గారు ఇరవై ఏడు వేల ఓట్లు మెజారిటీతో వాళ్ళ తమ్ముడి మీద గెలుస్తారు విజయవాడ పార్లమెంట్ లో ఇంకా ఒకటి తిరువురు ఎస్సీ కాన్స్టివన్సీ రెండు వేల రెండు వందల ఓట్లు పైచెలకుతో వైసీపీ గెలిచే ఉన్నాయి అలాగే విజయ విజయవాడ వెస్ట్ ఆరు వేల ఓట్లు ఓట్ల పైచీలకు వైసీపీకి ఉన్నాయి ఇంకా విజయవాడ సెంట్రల్ ఐదు వేల ఆరు వందల ఓట్ల పైచీలకుతో కూటమి అభ్యర్థి గెలుస్తాడు విజయవాడ ఈస్ట్ టైట్ ఫైట్ జరిగి మూడు వేల ఓట్లు మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలిచే ఉన్నాయి మైలవరం కూటమి అభ్యర్థి ఏడు వేల ఓట్లు పైగా మైలవరం కూటమి గెలుచుకుంటది నందిగామ ఎస్సి ఎస్సీ కాన్స్టిట్యున్సీ అమ్మ ఇక టైట్ ఫైట్ హోరాహోరీ జరుగుద్ది ఒక పదిహేను వందల ఓట్లతో ఎస్సీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి గెలిచే ఉన్నాయి ఇంకా ఒకప్పుడు ఒకప్పుడైతే కూటమికే ఉంది ప్రస్తుతం జగయ్యపేట టైట్ ఫైట్లో ఎడ్జిలో పన్నెండు వందల ఓట్లతో బయటపడచ్చు వైసీపీ ఐదు గెలుస్తాయి వైసీపీ ఇదివరకు నాలుగు మూడు కూటమికి అది వైసీపీకి నాలుగు కోటమి మూడు ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు సిచ్యువేషన్కి అయితే ఐదు వైసీపీ రెండు కూటమికి కనపడుతుంది అది కూడా వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందల ఓట్లతో పడే రెండు మూడు ఉన్నాయమ్మా అది ఇది అది కూడా విజయవాడ పార్లమెంట్ కేసినేని నాని గారు మళ్ళీ ఎంపీగా గెలుతారు ఇక్కడ వైసీపీకి నాలుగు కూటమికి మూడు తప్పకుండా గారు గెలుస్తున్నారు రైట్ సో కడపకి సంబంధించి పార్లమెంట్ స్థానం ఎవరి కైవసం చేసుకుంటున్నారు అలాగే ఎవరి ఖాతాలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు పడబోతున్నాయి చెప్పండి కడప పార్లమెంటు మళ్ళీ వైసీపీ అవినాష్ రెడ్డి యాభైతో గెలుస్తారు అమ్మ సో కడప పార్లమెంట్ లో ఉన్న బద్వేలు ఎస్సీ నియోజకవర్గం ఐదు వేల ఓట్లతో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అలాగే కడప వైసీపీ అసెంబ్లీకి పదకొండు వేల ఓట్లతో కడపలో గెలిచే ఉన్నాయి అలాగే పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై ఎనిమిది వేల ఓట్లతో గెలుస్తాడు ఎమ్మెల్యేగా కమలాపురం వైసీపీకి నాలుగు వేల ఓట్ల మెజార్టీ వచ్చే ఉన్నాయి అలాగే జమ్మలమడుగు ఏడు వేల ఐదు వందల ఓట్లతో వైసీపీ గెలిచే అవకాశాలున్నాయి ప్రొద్దుటూరు అతి తక్కువ మెజార్టీ ఇదే మూడు వేలతో వైసీపీ గెలిచే ఉన్నాయి ఇక మిగిలింది ఏడవది మైదుకూరు ఏడు వేల ఓట్లతో వైసీపీ గెలిచే ఉన్నాయి కడపలో ఉన్న పార్లమెంట్ లో ఏడుకి ఏడు కూడా అవినాష్ రెడ్డికి సంబంధించి మీరు పార్లమెంట్ స్థానం అన్నారు కదా ఇన్ని అంటే ఆయన మీద ఇన్ని ఎలిగేషన్స్ వచ్చి ఉన్నాయి ఆల్రెడీ అవినాష్ రెడ్డి గారి మీద అయినా కానీ ఆయన మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా ఇప్పుడు మన ఆ పేరేంట జయలత గారు అరెస్ట్ అయింది జైల్లో ఉంది వచ్చి ముఖ్యమంత్రి అవ్వలేదా సో గుంటూరు స్థానం పార్లమెంట్ స్థానం ఎవరి ఖాతాలో పడబోతోంది అలాగే అసెంబ్లీ స్థానాలు ఏ పార్టీకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది గుంటూరు పార్లమెంటు హోరాహోరీగా బాగా గట్టిగా జరుగుతుమ్మా జరిగినా సరే గుంటూరు పార్లమెంట్ మాత్రం కూటమి అభ్యర్థి కైవసం చేసుకుంటాడు అది పదివేల ఓట్ల పైచిలుకతోనే పరిమించి వస్తాయి దానికైతే తగ్గు కూటమి అభ్యర్థి గుంటూరులో గెలిసే అవకాశాలు ఉన్నాయి అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలలో తాడికొండ ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ రెండు వేల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే ఉన్నాయి ఇక రెండోది అందరూ ఆత్రుతగా ఎదురు చూసేది మంగళగిరి మంగళగిరిలో ఒకప్పుడైతే నెల క్రితం వైసీపీకే అవకాశాలు ఉన్నాయి నౌ ఈ రోజు ప్రజెంట్కి అయితే మంగళగిరిలో నారా లోకేష్ గారు రెండు వేల రెండు వందల నలభై ఐదు ఓట్లతో గెలిచే అవకాశాలే ఉన్నాయి ఇక పొన్నూరు పంతొమ్మిది వందల ఓట్లతో వైసీపీ గెలిచే ఉన్నాయి ఇక నాలుగోది తెనాలి నియోజకవర్గం మూడు వేల ఐదు వందల ఓట్లతో కూటమికి అవకాశాలు ఉన్నాయి అక్కడ జనసేన అభ్యర్థి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారే గెలిచే ఉన్నాయి ఇంకా పత్తిపాడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ పదిహేను వందల ఓట్లతో వైసీపీ గెలవచ్చు ఇంకా గుంటూరు వెస్ట్ మూడు వేల ఓట్లతో కూటమి గెలవచ్చు అలాగే గుంటూరు ఈస్ట్ రెండు వేల ఐదు వందల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే ఉన్నాయి ఇక్కడ నాలుగు వైసీపీకి మూడు కూటమికి సో గుంటూరు పార్లమెంటు మళ్ళీ కూటమికి వెళ్ళే ఉన్నాయి నాలుగు గెలిచినా సరే కూటమి కే అవకాశాలు పార్లమెంట్ క్రాస్ ఓటింగ్ జరగవచ్చు ఈ వెయ్యి పదిహేను వందల ఓట్లు అటు ఇటు ఇటు అటు జరిగి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది సో ఇంట్రెస్టింగ్ అండి గుంటూరుకి సంబంధించి గుంటూరు కాస్త ఎప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ అనే ఉంటుంది బట్ ఈసారి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది గుంటూరులో పార్లమెంటు స్థానం వచ్చేసి కూటమికి వచ్చి ఇక అసెంబ్లీ స్థానాలు వచ్చేసరికి కాస్త మెజార్టీ స్వల్ప మెజార్టీతో వైసీపీ బయటపడే అవకాశం ఉంది వైసీపీకి ఎక్కువ స్థానాలు వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి రిజల్ట్స్ రావాలి కదా ఎలక్షన్స్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చాక మళ్ళీ తప్పకుండా వీడియో చేయడం జరుగుతుంది గుంటూరు వీడియో చూడాలి అంటే మీరు లైక్ చేసి షేర్ చేయాల్సిందే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఇలాంటి మంచి మంచి వీడియోస్ పొలిటికల్ కి సంబంధించి చాలా వస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే